ఇవాల్టి నుంచి ఏటీఎంలలో కొత్త నోట్లు అందుబాటులోకి రానున్నాయి. 2000 నోట్తో పాటు 500 నోట్లు కూడా ఏటీఎంలలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రజలకు సులువుగా డబ్బు చేరే మార్గాలు చూస్తున్న కేంద్రం చిరు వ్యాపారులు సరైన ఆధారాలు చూపిస్తే ఒకేసారి 50,000 డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు 18,000 కోట్ల లావాదేవీలు జరిగాయని చెబుతున్న అధికారులు గ్రామీణ పోస్టాఫీసులు బ్యాంకులకు ఎక్కువ నగదు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అల్లాడిపోతున్న ప్రజలకు బ్యాంకింగ్ సంస్థలు మరింత ఊరటనిచ్చాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారుల నుంచి వసూలు చేసే ఏటీఎం ఛార్జీలను రద్దు చేస్తున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. డిసెంబర్ 30 వరకు ఏ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినా కూడా ఛార్జీలు పడవని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో డిసెంబర్ 30 వరకు ఎన్నిసార్లైనా ఏటీఎం కార్డును ఉపయోగించుకోవచ్చు. ఎన్ని లావాదేవీలు జరిపినా ఎలాంటి ఛార్జీలు ఉండవు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో కేంద్ర ఆదేశాల మేరకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు నోట్ల మార్పిడి రద్దీ తగ్గిన తరువాత ఏటీఎంలలో 50-20 నోట్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎస్బీఐ ప్రకటించింది. దీనివల్ల ప్రజలకు చిల్లర కొరత తీరుతుందని ఎస్బీఐ వర్గాలంటున్నాయి. ఇప్పటికే ఎన్ఆర్ఐ బ్రాంచ్లలో ఉన్న ఏటీఎం సెంటర్లలో ఈ సేవలు అందిస్తోంది. పెద్ద నోట్లతో పాటుగా చిన్న నోట్లు కూడా అందుబాటులో ఉంటాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండటంతో పాటు ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టింది కేంద్రం. ఇప్పటికే బ్యాంకుల నుంచి తీసుకునే డబ్బుల పరిమితిని పెంచిన కేంద్రం టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్ ను మరికొన్నాళ్ల పాటు రద్దు చేసింది. చిల్లర సమస్య ఉండడంతో టోల్ గేట్ల వద్ద వాహనాలు నిలిచిపోయాయి. అలాగే వాహనదారులు సిబ్బందితో గొడవకు దిగేవారు. అయితే నిన్న రాత్రి వరకు టోల్ ఫీజును రద్దు చేసిన సర్కార్ ఆ గడువును మరోసారి పొడిగించింది. ఈ నెల 18 వరకు టోల్ గేట్ల వద్ద ట్యాక్స్ వసూలు చేయవద్దని తాజాగా ఆదేశాలిచ్చింది. ప్రయాణికులకు ఒక శుభవార్త వినిపించింది రైల్వే శాఖ. ఈ నెల 24 వరకు రద్దయిన 500-1000 నోట్లు చెల్లిబాటవుతాయని ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో వాటిపై ఇండియన్ రైల్వేస్ సానుకూల నిర్ణయం తీసుకుంది. చిల్లర కొరత కారణంగా ప్రయాణాలు అత్యవసర సేవల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రిజర్వేషన్లు టికెట్ల కొనుగోలు రైల్వే క్యాటరింగ్ సర్వీసుల్లో పాత నోట్లను తీసుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. నిన్న అర్ధరాత్రి వరకే పాత నోట్లకు గడువున్నప్పటికీ ఈ నెల 24 వరకు మరోసారి పొడిగించింది. పశ్చిమ గోదావరి జిల్లా సోమవరపాడులో 25 రూపాయల లక్షల నగదును మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు విజయవాడకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు 25 లక్షల్ని బ్లాక్ మనీగా అనుమానిస్తున్నారు. అయితే ఈ డబ్బు ఎవరిది, దీని వెనుక ఉన్న బడాబాబులు ఎవరు అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రంలో నెలకొన్న కరెన్సీ కష్టాల్ని గట్టెక్కించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. ఈ విషయమై చంద్రబాబు కేంద్ర మంత్రికి లేఖ కూడా రాశారు. తక్షణమే ఏపీకి 1500 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు పంపించాలని లేఖలో అభ్యర్థించారు. చిల్లరకు సమస్య వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దానికి తగ్గట్లుగా రాష్ట్రానికి కరెన్సీ నోట్లు తక్షణమే పంపాలని లేఖలో కోరారు చంద్రబాబు. పాత 500-1000 రూపాయల నోట్లతో ఈ నెల 24 వరకు మార్కెట్ రుసుం చెల్లించవచ్చని తెలంగాణ మంత్రి హరీష్ రావు సూచించారు. వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు హరీష్ రావు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మార్కెటింగ్ అధికారులతో ఆయన చర్చించారు. ఈ నెల 24 తర్వాత ఎలాంటి బకాయిలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మొత్తం మార్కెట్ రుసుం బకాయిలు వసూలయ్యేలా చూడాలన్నారు. పెద్ద నోట్ల రద్దుపై మోడీ తీసుకున్న నిర్ణయం ధైర్యంతో కూడుకున్నదన్నారు మంత్రి కామినేని శ్రీనివాసరావు. ఇందులో ఇబ్బందులు ఉంటాయన్న ఆయన అవి తాత్కాలికమేనన్నారు. కర్నూలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కామినేని పెద్ద నోట్ల రద్దు గురించి భయపడాల్సింది, బ్లాక్ మనీ ఉన్నవాళ్లేనన్నారు. సామాన్యులకు ఎలాంటి భయం అవసరం లేదన్నారు. టెర్రరిస్టులు మావోయిస్టుల వద్ద కూడా బ్లాక్ మనీ ఉందన్న మంత్రి, పాకిస్తాన్ కూడా మన కరెన్సీని ముద్రించి పంపిణీ చేస్తుందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో జనం ఇబ్బందుల సంగతి ఎలా ఉన్నా ఖమ్మం కార్పొరేషన్కు మాత్రం కాసుల పంట పడింది.
పాత నోట్లతో బకాయిలు చెల్లించే అవకాశం కల్పించడంతో నగరంలోని కార్పొరేషన్ ఎప్పుడూ లేనంతగా నోట్ల కట్టలతో సందడిగా మారిపోయింది. కార్పొరేషన్లో 7 నెలల్లో 5.70 కోట్ల వసూలు కాగా గత 3 రోజుల్లోనే 1.86 కోట్ల రూపాయలు రావడంతో ఖజానా కళకళలాడుతోంది. కేంద్ర ప్రభుత్వం 500 నోట్ల రద్దుతో మహానగరంలో వ్యాపారాలన్నీ వెలవెలబోతున్నాయి. హైదరాబాద్ లోని మార్కెట్లలో జనం లేక వ్యాపారస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని అతిపెద్ద మార్కెట్ అయిన సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్లో జనం లేక మార్కెట్ కలతప్పింది. పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్కు కూరగాయలు తీసుకొచ్చే వాహనాలు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం కోట్లాది రూపాయలు వ్యాపారం జరిగే మార్కెట్లు మోసిపోతున్నాయి. పెద్ద నోట్ల రద్దును నిర్ణయాన్ని ప్రకటిస్తూ 2 రోజుల్లో అంతా సర్దుకుంటుందన్నారు మోడీ. కానీ 6 రోజులవుతున్నా ఇంతవరకు ఏటీఎంలే పనిచేయడం లేదు. డబ్బుల కోసం ఖాతాదారులు బ్యాంకులు ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పరిస్థితి ఇలా ఉంటే ఆర్థిక నిపుణులు మరో బాంబు పేర్చారు. 4 నెలల వరకు ఈ తిప్పలు తప్పవంటున్నారు. 50 రోజులు కళ్లు మూసుకుంటే తరువాత అంతా మంచే జరుగుతుందంటున్న ప్రజలకు నిపుణుల మాటలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.